ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. జకర్య గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యూదావారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో, అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగున్నట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాసిన చక్కని మాటలు మనం గమనిస్తే, ఒకప్పుడు అన్య బ్రతుకు బ్రతుకుతున్న మన జీవితాలలో, నామకార్థ బ్రతుకు బ్రతుకుతున్న మన జీవితాలలో, అన్య ఆచారాల్లో ఉంటున్న మన జీవితాలలో, అన్య ఆడంబరాలతో ఉంటున్న మన జీవితాలలో గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడు అంటాడు, నీ ఒక్కప్పుడు అన్య జనుల్లో ఉన్నప్పుడు ఎలాంటి శాపాస్పదమైన బ్రతుకును బ్రతికి ఉన్నావో, ఈ దినాన్న ఆ భయంకరమైన శాపాన్ని కొట్టివేసి నేను ఆశీర్వాదకరంగా మార్చుట కొరకు నా దేవుడు ఈ దినమునితో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా అక్కడ రాసిన మాటను మనం గమనిస్తే, ఆశీర్వాదాస్పదమగున్నట్లుగా నేను మిమ్మను రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయముతో ఉండి, దిగులుతో ఉండి, భయంకరమైన శాపం ఒకవేళ నిన్ను వెంబడిస్తుందా? లోక సంబంధమైన ఆచారాల్లో ఉండి ఆ ఆచారం అనే శాపము నిన్ను వెంబడిస్తుందా? ఈ దినాన ఆ శాపాన్ని కొట్టివేసే దేవుడు అంటాడు, నేను శాపాన్ని రద్దు చేసి ఆశీర్వాదముతో నిన్ను నింపుటకు నేను నిన్ను రక్షించున్నాను. భయపడక ధైర్యము తెచ్చుకొని నీ కార్యమును ముందుకు కొనసాగించగలిగితే, భయపడక ధైర్యముగా ఉండి నీ అడుగులు ముందుకు వేయగలిగితే, భయపడక ధైర్యముగా ఉండి ఆయన కొరకు నువ్వు బ్రతకగలిగితే, భయపడక ధైర్యముగా ఉండి క్రీస్తును నువ్వు ధరించుకోగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నీ శాపాన్ని రద్దు చేసి ఆశీర్వాదాస్పదముగా నిన్ను మార్చి, అనేకులకు దీవెనకరంగా మార్చి, ఈ దినాన ఎన్నడు చూడని దీవెనలతో నా దేవుడు నిన్ను నింపి, ఈ దినమే నీ శాపాన్ని రద్దు చేసినట్లుగా నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించగలిగితే, ఒకప్పుడు భయంకరమైన శాపములో, భయంకరమైన దరిద్రత, భయంకరమైన పరిస్థితులు ఊరేగుతూ ఉన్నావేమో, ఇది నాన్న నీతో నాతో మాటిస్తున్న దేవుడు, వాగ్దానం చేస్తున్న దేవుడు నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, అందుకు నేను రక్షించున్నాడు, భయపడక ధైర్యము తెచ్చుకొని నీ కార్యములను ముందుకు వెళ్ళగలిగితే, ముందుకు కొనసాగగలిగితే, నీ అడుగులు ముందుకు వేయగలిగితే ఆయన్నే నేను దీవించి నడిపించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం. ఈ దినాన మీరు మాకిచ్చిన మాట కొరకే స్తోత్రం. అవును ప్రభా, ఒకప్పుడు భయంకరమైన శాపపు బ్రతుకు బ్రతుకుతున్న మా జీవితాలలో శాపాన్ని కొట్టివేయడానికి, మమ్మలను రక్షించి ఈ రక్షణలో ఉన్న ఆశీర్వాదాన్ని మాకు దయచేయడానికి మీరు చిత్తముగొన్నందుకై స్తోత్రం. ఆశీర్వదించిన దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన మాట ఏంటంటే, భయపడక ధైర్యము తెచ్చుకొని కొనసాగింపబడితే నిశ్చయముగా ఆ ధైర్యములో మేము భయాన్ని తొలగించుకొని ధైర్యముగా మేము ముందు కొనసాగింపబడినట్లుగా అట్టి ధైర్యపు ఆత్మను మీరు మాకు దయచేయబోతున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ ఏసునామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు జయ ఇచ్చినావు, సర్వోన్నతుడా శ్రేయాదుర్గము. పాడుకుందాం అందరం. సర్వోన్నతుడా నీవే ఆశ్రయాదుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆధరణ నీవేగా, ఆనందము నీవేగా
పాడాలి పాడాలి. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, 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 ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఆశ్రయదుర్గము,